మెదక్ జిల్లా రామహింపేట మండల పరిధిలోని అక్కనపేట గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వైద్యశాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం పిహెచ్ఎం సత్యమ్మ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా సురక్షితమని, వ్యాక్సినేషన్ పై ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు. కోవిడ్ కొత్త వేరియంట్ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎం సత్యమ్మ, హెల్త్ సూపర్వైజర్ సునంద, ఏఎన్ఎం సుశీల తదితరులు పాల్గొన్నారు. అయితే అక్కడ విజిట్ వచ్చినామండి. ఇప్పటి దాకా సెకండ్ రోజు 30 మెంబర్స్ ఇచ్చినాము. అయితే ఈ కోవిడ్ అనేది చాలా టవర్గా చాలా స్పీడ్ ఉన్నది. అయితే దీంట్లో బూస్టర్ డోసు కూడా ఇస్తున్నాము. ఎవరికి ఇస్తున్నామని అంటే మా ఏఎన్ఎంస్కు, ఆశా వర్కర్స్కు, అంగన్వాడీ టీచర్స్కు, మున్సిపల్ వాళ్ళకి, పోతే మళ్ళా పోలీస్ వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి, వీళ్ళందరికీ థర్డ్ డోసు ఇస్తున్నామండి. అయితే ఇప్పటికీ అక్కనపేట ఉన్న సబ్ సెంటర్ లెవెల్లో ఉన్న అంగన్వాడీస్ కావచ్చు, ఆశాలు కావచ్చు, గ్రామ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, టోటల్ కంప్లీట్ అయిపోయింది. అయితే సెకండ్ రోజు కూడా 90% అయిందని, ఇంకొక 10% ఉంది. ఆ 10% కూడా హౌస్ టు హౌస్ తిరుగుకుంటూ ఇస్తున్నారు. అయితే ఇప్పటిదాకా కూడా తిరిగేసి వచ్చిండ్రు. ఇప్పటిదాకా 60 మెంబర్స్ అయ్యిండ్రు. ఇంకా కొంచెం మంది ఉన్నారు. ఆ కొంచెం మందిని కూడా రోజు రోజు కంప్లీట్ చేస్తూ ఉంటాము. అయితే ఈ థర్డ్ వేవ్ అనేది చాలా స్పీడ్ ఉన్నది. అందరూ ప్రజలంతా జాగ్రత్త ఉండాలి, ఎవరు భయపడద్దు, మాస్క్ కంపల్సరీ. మళ్ళా ఎక్కడ ఈ మార్కెట్లోకి పోయినా, ఫంక్షన్లకు పోయినా, మీరు షాపింగ్ పోయినా, ఎక్కడ పోయినా కూడా డిస్టెన్స్ పాటిస్తూ, దూరం దూరం ఉంటూ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజర్ పూసుకుంటూ, మాస్క్ అయితే కంపల్సరీ ధరిస్తూ, మీ జాగ్రత్తలో మీరు ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా పెద్దగా ఈసారి చాలా స్పీడ్ ఉన్నది. అది ఏంటంటే వస్తుంది, దానికి సిమ్టమ్స్ అనేది అదే జ్వరము, సర్ది, దగ్గు అనేది ఉంటుంది. మీ జాగ్రత్త మీరు ఉంటూ మాస్క్ కంపల్సరీ ధరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.